హలో అబ్బాయిలు అమ్మాయిలు, మీకు ఎవరినో వచ్చి ప్రపోజ్ చేశారనుకో, మీకు ఇష్టం లేదనుకోండి, వెంటనే చెప్పండి ఇష్టం లేదు అని. ఎందుకంటే వాళ్ళు అక్కడితోటే కట్ అయిపోతారు. అంతేకాని ఇష్టం ఉందని చెప్పి కొన్ని రోజులు వాళ్ళతో గడిపి వాళ్ళకి లేని ఆశలను కలిగించి ఇష్టాన్ని పెంచి తర్వాత నువ్వంటే ఇష్టం లేదు అంటే ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు చావాలా బతకాలా, వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి? అలాంటి పనులు ఎప్పుడు చేయకండి ఎవరని, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. సంవత్సరాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ మనిషి చచ్చిపోతే ఇంక మళ్ళీ తిరిగి రాడు. అందుకని బ్రతికినంతకాలం అందరితో సంతోషంగా సరదాగా ప్రేమతో ఆప్యాయతలతో కలిసి ఉండడం అలవాటు చేసుకోండి. ఓకే, ఏమిటో ఈ సంవత్సరం సంతోషంగా గడిపిన క్షణాల కంటే బాధతో గడిపిన రోజులే ఎక్కువ. నా అనుకున్న వాళ్ళని నేను అబద్ధం చేసుకోవడం, తోడుగా ఉంటారనుకున్న వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవడం, అవసరానికి ఉపయోగించుకున్న వాళ్ళు మరెన్నరో, ఎన్నో పాఠాలు మరెన్నో గుణపాఠాలు నేర్పారు. ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మకూడదో కూడా తెలియజేశారు. ఇలాగే మీ లైఫ్లో కూడా జరిగిందా? అయితే ఇంకెందుకు లేటు, సేవ్ చేసుకుని స్టేటస్ పెట్టుకోండి. ఓకే, కులాన్ని చూడకండి, గుణాన్ని చూడండి, మతాన్ని చూడొద్దు, మానవత్వాన్ని మంచితనాన్ని చూడండి, గోత్రాలను చూడొద్దు, గౌరవించే విధానాన్ని చూడండి. నేను ఈ డైలాగ్ చెప్పినా ఆ డైలాగ్ చెప్పే అర్హత నాకు ఉందా లేదా అని చూసుకునే చెప్తాను. నన్ను అయితే క్వశ్చన్ చేయక్కర్లేదు. అమావాస్య రోజు నువ్వు ఎన్నెల రాలేదని చంద్రుని తిట్టడం ఎంత తప్పో, అలాగే మన అనుకున్న వాళ్ళు కోపంలో ఒక మాట అన్నారని వాళ్ళని వదులుకోవడం కూడా అంతే తప్పు అవుతుంది. హలో హలో, వెళ్ళిపోకండి ప్లీజ్, భయపడొద్దు ఎవరుని, ఆపేస్తా పాట పాడడం. ఒకే ఒక జీవితం మళ్ళీ రాని క్షణం, అవును కదండి, మనకున్నది ఒకే ఒక జీవితం మళ్ళీ రాని క్షణాలు కూడా. ఈ క్షణం ఎలా ఉన్నాము, మరి క్షణం ఎలా ఉంటాము, చచ్చిపోవచ్చేమో చెప్పలేము. అందుకని ఉన్న ప్రతి క్షణాన్ని అందరితో సంతోషంగా సరదాగా గడుపుతూ మీకు ఇష్టమైన మీరు ఉంటూ హ్యాపీగా జీవించండి. ఓకే, వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎందుకు భయపడ్డాం, మీరు తప్పు చేయాలంటే ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. మీకు కరెక్ట్ అనిపించినప్పుడు మీకు నచ్చింది మీరు చెయ్యండి, అంతేకాని వాళ్ళ కోసం వీళ్ళ కోసం బతకొద్దు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం చేయవద్దు. మన ఆపదలో ఉంటే ఒకళ్ళు రారు, కానీ మనం బాగుంటే మాత్రం రాళ్ళు వేయడానికి చాలామంది ఉంటారండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్క బంధం ప్రతి ఒక్కళ్ళు కూడా అవసరానికి వాడుకునే వాళ్ళు మాత్రమే. ఒక్కోసారి కోపం చిరునవ్వు కంటే స్పెషల్గా ఉంటుంది. చిరునవ్వు అందరి కోసం, కోపం మనం ఎవరినైతే దూరం చేసుకోవడానికి ఇష్టపడమో వాళ్ళ కోసం. కోపాన్ని అందరి మీద చూపించలేం, మనం ఇష్టపడే వాళ్ళ మీద మాత్రమే చూపించగలం. వాళ్ళు మనకి ఎక్కడ దూరం అయిపోతారన్న భయంతో చూపిస్తాం. ప్రేమంటే ఒక్క తప్పుకే వదిలేసి వెళ్ళిపోవడం కాదు, వంద తప్పులున్నా వాటిని క్షమించి సరిదిద్ది తోడుగా ఉండడం. మన మంచితనం ఎలా ఉండాలి అంటే మన శత్రువులు కూడా మనతో స్నేహం చేయాలి అనుకునేలా ఉండాలి. నీరు ఉన్నంత వరకే బావికి విలువ, డబ్బు ఉన్నంత వరకే మనిషికి విలువ. నీరు లేని బావిలో చెత్త వేస్తారు, డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు. ఇది నేటి సమాజం. అదృష్టం అందని ఆకాశం లాంటిది, దురదృష్టం ఎప్పుడూ వెంటాడే నీడ లాంటిది. అదే నా జీవితం, ఇది మాత్రం నిజం.